హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మూడే మూడు టిప్స్ అండి చాలా మంచి టిప్స్ అనమాట ఈ మూడు టిప్స్ కూడా మనకి రెగ్యులర్ లైఫ్ లో చాలా బాగా యూజ్ అవుతాయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోని మొత్తం కూడా మీరు చూసాక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇంకా ఫస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే మనము సిలిండర్స్ అయితే కిచెన్ లో పెట్టుకుని వాడుకుంటూ ఉంటాం కదా ఈ సిలిండర్స్ ఏంటి అంటే మనం బుక్ చేసుకున్న తర్వాత వస్తాయి కదా ఇవి కొన్ని కొన్ని కొత్తగా ఉంటాయండి కొన్ని ఏంటంటే ఇలా తుప్పు పట్టినట్లు ఉంటాయి అన్నమాట పాత వచ్చినప్పుడు అడుగు భాగాన్ని కూడా చాలా తుప్పు పట్టినట్లు అయిపోయి మనం పెట్టిన ఆ టైల్స్ మీద మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి అన్నమాట అలా మరకలు అనేవి పడకుండా మీకు ఒక మంచి టిప్ అయితే చెప్తానండి ఒక ఆలుని అయితే తీసుకోండి చిన్న సైజు ఆలుని తీసుకొని దాన్ని హాఫ్ కి కట్ చేస్తున్నాను ఇలా హాఫ్ కట్ చేసిన తర్వాత మనము చాక్ తోటి ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి టూ సైడ్స్ అంటే నిలువుగా అడ్డంగా ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే ఆలులోంచి ఆ చెమ్మ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుందండి ఆలు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం సిలిండర్ ఉంది కదా మనము సిలిండర్కి అడుగు బాగాన ఈ విధంగా మొత్తం కూడా పూయాలన్నమాట ఈ విధంగా పూసినట్లయితే ఆ సిలిండర్కి ఉండే తుప్పంతా కూడా ఆలుకి వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చేస్తుంది మనము ఈ సిలిండర్ అడుగు బాగాన రౌండ్గా ఈ విధంగా మొత్తానికి కూడా పట్టించేయాలి ఇలా చేసినట్లయితే అడుగు బాగాన అసలు తుప్పు పట్టదండి సిలిండర్ పైన కూడా మనం కావాలంటే రబ్ చేయొచ్చు అనమాట తుప్పు అనేది అసలు పట్టదు ఇలా చేసి మనము సిలిండర్ అడుగు బాగాన పేపర్ కూడా వేయబలేదండి పెట్టేసినట్లయితే నీట్గా ఉంటుంది మరకలు అనేవి అస్సలు అన్నమాట టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే మనము ప్రతిరోజు కూడా కర్రీస్లోకి టమోటాలను అయితే వాడుతూ ఉంటాం కదా కొన్ని కొన్ని కర్రీస్లోకి టమోటాలని ప్యూరీ చేసి వేస్తూ ఉంటాము టమోటాలని కట్ చేసి మిక్సీ జార్లోకి వేసి ప్యూరీ చేసి వేస్తాం కదా టమోటాల పైన ఉండే తొక్క అయితే తినద్దు అంటారు కదండీ మనము టమోటాలను మిక్సీలో వేస్తే ఏంటంటే ఆ పైన పొట్టు కూడా మనకి మెత్తగా అయిపోతుంది కదా అది మనం తినేస్తాం అలా కాకుండా ఇలా మనము క్యారెట్ని తురుముకుంటాం కదా గ్రేటరు దీన్ని తీసుకొని టమోటా అని ఈ విధంగా గ్రేట్ చేసుకున్నట్లయితే మనకి టమోటా ప్యూరీ చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం ఈ రకంగా ఎన్ని టమోటాలనైనా మనము ప్యూరీలా చేసేసుకోవచ్చు అనమాట మనకి ఆ పైన పొట్ట అనేది మనకి రాదండి ఓన్లీ లోపల ఉండే జ్యూస్ మాత్రమే వస్తుంది మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి పైన తొక్క అనేది చూడండి అలాగే ఉంటుందన్నమాట లోపల గుజ్జు మాత్రం మనకి క్లియర్గా వచ్చేస్తుంది ఆ పొట్టు అనేది మనం పడేయొచ్చండి దాన్ని వాడకుండా మనం తీసేయచ్చు అనమాట ఇంత నీట్గా మనము ఈ గ్రేటర్ తోటి ప్యూరిని అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట టమోటాని ప్యూరీ చేసి కర్రీస్ చేసుకునే వాళ్ళకి ఈ టిప్ కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకో విషయం అండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా థర్డ్ టిప్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో మనము ప్రతి ఇళ్లలో కూడా వాషింగ్ మిషన్స్ అయితే వాడుతూ ఉన్నాం కదండీ కొంతమంది ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తర్వాత దాన్ని అయితే పట్టించుకోరు అనమాట క్లీన్ చేసుకోరు ఇది కొన్ని రోజులు అలాగే క్లీన్ చేసుకోకుండా వాడుతూ ఉంటే ఏంటంటే మనం వాషింగ్ మిషన్ మీద అయితే తీయగానే అది ఒకలాంటి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలాంటి స్మెల్ ఏం రాకుండా మనము ప్రతిరోజు కూడా ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తానండి క్లియర్గా ఇక్కడ చూడండి ఒక నిమ్మకాయనైతే తీసుకోవాలన్నమాట తీసుకొని హాఫ్కి కట్ చేసుకొని హాఫ్ లెమన్ని ఒక గిన్నెలోకి ఇలా జ్యూస్ తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోని విత్తనాలను కూడా తీసేసుకోవాలండి ఈ లెమన్ ఏంటంటే మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని అలాగే మనము డిష్ వాష్ చేసుకుంటాం కదా లిక్విడ్ విమ్ లిక్విడ్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు విమ్ లిక్విడ్ ఇలాంటి లిక్విడ్స్ ఏమీ లేనట్లయితే కొద్దిగా డెటాల్నైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకొని స్పూన్ తోటి బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనకి లిక్విడ్ అయితే తయారైపోయింది కదా ఇప్పుడు వాషింగ్ మిషన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు పాతది ఒకటి వాడకుండా ఉండేది టూత్ బ్రష్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత లిక్విడ్లో బ్రష్ని ముంచి ఈ విధంగా మనము వాషింగ్ మిషిన్ని చుట్టుపక్కల లోపల కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా తోటి ఈ విధంగా మనం లోపలకి కూడా ఇలా మనము పళ్ళు రుద్దినట్లు ఈ విధంగా చేసామంటే దానికి పట్టిన మురికి కానీ దుమ్ము కానీ ఏదైనా కూడా ఈజీగా వచ్చేస్తుందనమాట మనం చేత్తో క్లీన్ చేయాలంటే కుదరదు కదండి లోపల వైపుకి అంతా చేతులైతే వెళ్ళవన్నమాట ఇలా తోటి ఏంటంటే మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది వాషింగ్ మిషన్స్ని కొంతమంది లోపల పెట్టుకుంటారండి అంటే బెడ్రూమ్లో కానీ అలా వాష్రూమ్స్ ఉంటాయి కదా వాటికి అటాచ్డ్గా పెట్టేసుకుంటారు అలాంటప్పుడు ఏంటంటే దుమ్ము అనేది ఎక్కువ రాదనమాట అంటే పైన దుమ్ము పడుతూ ఉంటుంది కదా అది ఎక్కువ రాదు క్లీన్గానే ఉంటుంది కొంతమంది ఏంటి అంటే బయట వాష్ ఏరియాస్ ఉంటాయి కదా అక్కడ పెట్టేస్తారనమాట కొంతమంది పైన కవర్ కూడా వేయరు అలాంటప్పుడు ఏంటంటే బయట నుంచి వచ్చే దుమ్ము అనేది వాషింగ్ మిషన్ మీద పడిపోయి మనకి ఆ దుమ్ము అనేది బాగా పేరుకోబోతుంది అనమాట అలాంటప్పుడు త్వరగా క్లీన్ అవ్వు సో ఇలా క్లీన్ కనుక చేసుకుంటే మనకి ఈజీగా బాగా క్లీన్ అయిపోతాయి అనమాట చూడండి ఇక్కడ మనము లిక్విడ్ వేస్తాం కదా బట్టలు ఉతకడానికి ఆ బాక్స్ అనమాట ఇది దీన్ని కూడా బ్రష్ తోటి ఈ విధంగా క్లీన్ చేసేసినట్లయితే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మనం లిక్విడ్ వేసి బట్టలు ఉతికిన తర్వాత మనము కడగం కాబట్టి అక్కడ చారలు చారలుగా అయిపోతుందండి అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతుందనమాట ఇలా బ్రష్ తోటి మనము అప్పుడప్పుడు ఆ లిక్విడ్ లో ముంచుకుంటూ బాగా క్లీన్ చేసేసుకోవాలి పైన సైడ్ కూడా ఈ విధంగా క్లీన్ చేసినట్లయితే ఏదైనా దుమ్ము మురికి ఉంటే మొత్తం కూడా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట తోటి ఇప్పుడు ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ విధంగా మనం క్లీన్ చేసిన దగ్గర మొత్తం కూడా తుడిచేయాలండి ఇలా తుడిస్తే ఏంటంటే ఏదైనా దుమ్ము మురికి ఉన్నా నీట్గా వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా ఈ విధంగా పొడి క్లాత్ తోటి నీట్గా తుడిచేసేయండి నేనైతే ఈ వాషింగ్ మిషన్ని లోపలే పెట్టున్నానండి అంత దుమ్ము మురికి కూడా ఏమీ లేదు ఇంకో విషయం ఏంటంటే నేను టూ డేస్కి ఒకసారి బట్టలు వాషింగ్ మిషన్లో కంపల్సరీ వేస్తానండి రెగ్యులర్గా అయితే వాడుతూ ఉంటాననమాట మిషన్ని నాకు సర్ఫ్లు సోప్లు అవన్నీ చేతికి అనమాట సో వాషింగ్ మిషన్ని బాగానే వాడతానండి నేను దా అందుకని నేను నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట నీట్గానే ఉంటుంది ఫస్ట్ మనము పొడి క్లాత్ తోటి తుడిచేసాం కదా మొత్తం కూడా ఇప్పుడు క్లాత్ని తడిపి ఇలా క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా అయిపోతుందండి మనకి ఇందులో వచ్చే స్మెల్ కానీ ఇంకేదైనా కానీ మొత్తం మొత్తం కూడా క్లీన్ అనమాట ఇలా చూడండి పైన డోర్ ఉంటుంది కదా గ్లాస్ది దీన్ని కూడా మనము ఆ తడి క్లాత్ తోటి ఒకసారి తుడిచేసినట్లయితే బట్టలు ఉతికేటప్పుడు ఏంటంటే మిషన్లో ఉంచి ఆ వాటర్ చిటుకులు చిటుకులు పడి ఈ గ్లాస్ కూడా మనకి మరకల మరకలుగా అనమాట దీన్ని కూడా ఒకసారి తుడిచేసామంటే చాలా నీట్గా ఉంటుంది ఇలా మనము అప్పుడప్పుడు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా ఈ విధంగా వాషింగ్ మిషన్ని క్లీన్ చేసుకుంటే మనకి అందులోంచి ఎలాంటి స్మెల్ కానీ ఈ వస్తువు అనేది పాడైపోవడం కానీ జరగదనమాట చూడండి నేను లోనే పెట్టేశానని చెప్పాను కదా ఇలా కవర్ అయితే వేస్తాను ప్రతిరోజు కూడా బట్టలు వాషింగ్ అయిపోయిన తర్వాత డోర్ ఒకసారి ఓపెన్ చేసి పెడతానండి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచుతాను అనమాట అప్పుడు లోపల ఎలాంటి తడి లేకుండా ఆరిపోతుంది కదా అప్పుడు మళ్ళీ డోర్ క్లోజ్ చేసి కవర్ అయితే వేసి పెట్టేస్తాను అప్పుడు మనకు చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి మనం వాషింగ్ మిషన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసాం కదా ఇక్కడ మనము బట్టలు ఉతికిన తర్వాత అందులోంచి డస్ట్ కానీ ఏదైనా పోగులు అలాంటివన్నీ ఇందులోకి వెళ్తాయి అనమాట ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూశారు కదా దీన్ని నేను వీడియో కోసం ఒక టూ టైమ్స్ బట్టలు వేసిన తర్వాత క్లీన్ చేయకుండా అలాగే ఉంచానండి లేదు అంటే నేను రెగ్యులర్గా దీన్ని క్లీన్ చేస్తానన్నమాట బట్టలు వేసిన తర్వాత ప్రతిసారి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాక్స్ని మనము వాషింగ్కి బట్టలు వేసిన ప్రతిసారి కూడా తీసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే మనం బట్టల్లో ఉండే కొద్దిగా మురికి కానీ లేదు అంటే బట్టలకు ఉన్న పోగులు అలాంటివన్నీ చెత్త అంతా కూడా ఇందులోకి వెళ్తుంది మీరు బట్టలు వాషింగ్కి వేసినప్పుడు ప్రతిసారి కూడా మీకు క్లీన్ చేసుకోవడానికి టైం లేకపోతే టూ టైమ్స్కి ఒక్కసారైనా కూడా మీరు ఈ అయితే క్లీన్ చేసుకోవాలండి అప్పుడే మీకు వాషింగ్ మిషన్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడండి నేనైతే క్లాత్ తోటి ఒకసారి తుడిచి సెకండ్ టైము లిక్విడ్లో ఈ క్లాత్ని ముంచి గట్టిగా పిండిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తున్నాను ఎందుకు అంటే అందులోంచి అది ఒకలాంటి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందనమాట అలాగే మళ్ళీ పొడి క్లాత్ని తీసుకొని నీట్గా తుడ్చామంటే మనకి ఎలాంటి స్మెల్ రాదనమాట నీట్గా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈ బాక్స్ని చూపిస్తున్నాను ఇందులోకి మనకి కుండే పోగులు కానీ మురికి కానీ ఇక్కడ చేరుతుందనమాట ఇది జాయింట్ ఉంటుందండి నాది విరిగిపోయిందనమాట అయినా పర్లేదు జాయింట్ చేసి మనం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనము ఈ టూత్ బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ బాక్స్కి టూ సైడ్స్ కూడా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండి అవి క్లోజ్ అయిపోకూడదు అనమాట డస్ట్ తోటి అవి క్లోజ్ అయితే ఏంటంటే మనకి మనకి మురికి అంతా కూడా చేరిపోతుంది కదా ఎక్స్ట్రా మురికి అనేది రావడానికి వీలు ఉండదు అప్పుడు మనకి బట్టలు కూడా నీట్గా క్లీన్ అవ్వనమాట దీన్ని మీరు ప్రతిరోజు కూడా బట్టలు క్లీనింగ్ వేసినప్పుడు నీట్గా క్లీన్ చేసుకోండి బయటికి తీసి అప్పుడే మనకి వాషింగ్ మిషన్ ఫ్రెష్గా ఉంటుంది మన బట్టలు కూడా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట సో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని బయట ఈ విధంగా పెట్టేసినట్లయితే చమ మొత్తం కూడా ఆరిపోతుంది ఇలా పారిపోయిన తర్వాత మనము ఈ బాక్స్ని సేమ్ ప్లేస్లో ఫిట్ చేసేసుకోవాలి ఇలా మనము ప్రతిసారి వాషింగ్కి బట్టలు వేసినప్పుడు ఈ బాక్స్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అయినా వాషింగ్ మిషన్ని ఇక్కడ నేను చూపించిన పద్ధతిలో నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే మీ వాషింగ్ మిషన్ అనేది రిపేర్ రాదు అలాగే నీట్గా ఉంటుందండి మనకు కూడా చాలా బాగుంటుంది కదండి వస్తువు అనేది నీట్గా ఉంటే ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి వాషింగ్ మిషన్స్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో నేను చూపించిన మూడు టిప్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి వీడియో చూశాక మీకు ఈ టిప్స్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్